హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ శ్రీలత ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కూల్ కూల్గా సూపర్ టేస్టీగా ఉండే బాదం పాలని మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఎనర్జీని ఇస్తుంది సో ఈజీ ప్రాసెస్లో మనం ఈ వీడియోలో చూద్దాం ఎలా రెడీ చేసుకోవాలో వచ్చేసి ఒక పావు లీటర్ మిల్క్ తీసుకున్నానండి పావు లీటర్ మిల్క్కి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ బాదం తీసుకోవాలి సో ఒక పొంగ వచ్చేంత వరకు మిల్క్ని వేడి చేసుకొని వేడి చేసి పెట్టుకోవాలి మనము బాదం నానేసినాం కదా ఒకరోజు ముందు రోజు నైట్ నానేసుకుంటే ఈజీగా నానిపోతుంది ఇక్కడ బాదం నానేసుకున్నాం కదా నానేసుకున్న బాదంని స్కిన్ అంతా తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి తొందరగా బాదం నానాలి అంటే ఒక వన్ అవర్ ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది స్కిన్ కూడా తొందరగా వచ్చేస్తుంది సో ఈ బాదం అంతా మనము పేస్ట్ చేసుకోవాలి కొన్ని పాలు యాడ్ చేసుకొని జస్ట్ అది తిరగడానికి మెత్తటి పేస్ట్ లాగా రావడానికి మనం కొన్ని పాలు యాడ్ చేస్తున్నాము పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి అవి తిరగడానికి చాలా టేస్ట్ ఉంటాయండి ఈ బాదము మనం ఇంట్లో రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా హెల్దీయే మనకి ఇక్కడ మనకి మీగడ రాకుండా పాలను వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ మీగడ రావద్దంటే మనము స్పూన్ తోటి పాలు వేడి అవుతుంటే కలబెడుతుండాలి సో మనం పేస్ట్ చేసుకున్నదంతా మనం వేడి పాలల్లో కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపినామంటే పాలన్నీ చిక్కగా అవుతుంటాయి మనకి బాదం మిల్క్ లాగా టెక్స్చర్ వస్తుంది ఇలా అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాతకి షుగర్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్నెస్ తగ్గట్టు ఇక్కడ నేను ఒక కప్పు షుగర్ వేస్తున్నాను పావు కప్పుకి కొంచెం తక్కువ సో ఎక్కువ స్వీట్ ఉన్న బాగుంటుంది కాబట్టి ఇక్కడ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనము షుగర్ వేస్తున్నాం కాబట్టి ఇంకా చిక్కగా వస్తాయి పాలు ఒక చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయండి మనకి మార్కెట్లో దొరికే పాలలాగానే ఉంటాయి సో మార్కెట్ లా కలర్ లావాలంటే మనకి కుంకుమ పువ్వు కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ షుగర్ అంతా కరిగిన తర్వాత ఇట్లా మనకి పొంగు రాగానే ఒక చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెం పాలు చిక్కబడతాయండి చిక్కబడగానే మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి రాగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కూల్ కూల్గా తాగొచ్చు లేకుంటే వేడిగానే తాగాలనుకుంటే వేడిగా కూడా తాగొచ్చు ఇట్లనే చాలా టేస్ట్ ఉంటాయండి ఇట్లా వీక్లీ వన్ టైం పిల్లలకి ఇచ్చినామంటే చాలా హెల్తీగా అవుతారు వెయిట్ కూడా వస్తారు పిల్లలు ఇట్లా తాగడం వల్ల ఇలా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ కలుపుకున్నామంటే మనకి పాలన్నీ చిక్కగా అవుతాయి సో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లగా అయినాక ఇంకా చిక్కగా అవుతాయి కాబట్టి కొంచెం చిక్కగా అనిపించగానే మనం ఆఫ్ చేసుకోవడం బెటరు ఫ్రెండ్స్ ఇక్కడ టేస్టీ టేస్టీ బాదం మిల్క్ రెడీ అయిపోయినట్లే మనకి సో మనము చిన్న చిన్న పీసులా కట్ చేసుకున్న బాదము డ్రై ఫ్రూట్స్ పిస్తా కానీ ఇంకేమన్నా ఉంటే ఇట్లా మనము గార్నిష్ కోసము యాడ్ చేసుకోవచ్చు సో మనం తాగుతుంటే అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇక్కడ నేను బాదం యాడ్ చేస్తున్నాను రూమ్ టెంపరేచర్ రాగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కూల్ అయిన తర్వాతకి చాలా టేస్ట్ ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి టెక్స్చర్ ఎలా ఉందో సేమ్ బాధ మిల్క్ లాగా మనం ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టిన తర్వాతకి ఇట్లా చిక్కగా అయిపోతాయి చూడండి ఎంత చిక్కగా అయినా సో చాలా టేస్టీగా తాగుతారండి పిల్లలు ఎవరైనా సరే